हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल मनम पल्ली चिक्की एला तैयार चेसुकुंटारो चूद्दाम। दानिकि कावाल्सिन पदार्थालु पल्लीलु ఒక కప్పు, పంచదార ఒక కప్పు। ముందుగా పాన్ ని పెట్టుకొని హీట్ చేసుకొని దాంట్లో పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి। ఒక 3 నిమిషాల వరకు వేయించుకోవాలి। పల్లీలు వేగాక దాన్ని ఒక బౌల్ లో తీసుకొని కొంచెం సేపు చల్లారబెట్టాలి। చూడండి, రోస్టెడ్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి। ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని పల్లీలను దాంట్లో వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి। ఇది మరీ పొడి పొడిలా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి మొత్తం ప్లేట్ అంతా సరిపడేలా ప్లేట్ కి పట్టించాలి। ఇలా ప్లేట్ కి నెయ్యి రాయడం వల్ల మనకి చిక్కీ అనేది సులువుగా తీయడానికి వస్తుంది। ఇలా నెయ్యి రాసిన ప్లేట్ ని ఒక పక్కకి పెట్టుకొని మళ్ళీ పాన్ ని హీట్ చేసుకొని మనం తీసుకున్న ఒక కప్పు షుగర్ ని దాంట్లో వేసి బాగా కలుపుతూ ఉండాలి। ఈ పంచదార పాకం అనేది మొదటి నుండి చివరి వరకు లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి, ఎందుకంటే పాకం అప్పుడే మాడకుండా చక్కగా వస్తుంది। ఇప్పుడు పంచదార అనేది కరగడం స్టార్ట్ అయ్యింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి। పంచదార మొత్తం కరిగే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి। ఈ ప్రాసెస్ అనేది 3 నిమిషాలు జరుగుతుంది, కాబట్టి ఈ 3 నిమిషాలు దగ్గరుండి చేసుకుంటే చక్కగా పాకం అనేది మృదువుగా మాడకుండా వస్తుంది। చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు పంచదార అనేది బాగా కరిపోయింది। ఇప్పుడు వెంటనే మనం తయారు చేసుకున్న పల్లి మిశ్రమాన్ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి। పల్లి పొడి వేసిన 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పంచదార మిశ్రమంలో పల్లి పొడి బాగా కలిసేలా కలుపుకోవాలి। పంచదార పాకంలో పల్లి పొడి బాగా కలిసిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్లేట్ లో దాన్ని వేసుకోవాలి। ఇలా వేసుకున్న పల్లి మిశ్రమాన్ని ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్న పల్లి మిశ్రమాన్ని 1 లేక 2 నిమిషాలు చల్లారనిచ్చి మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న పల్లి మిశ్రమాన్ని 15 లేక 20 నిమిషాలు చల్లారబెట్టాలి। 20 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే పల్లి చిక్కీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।